అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు సిబిఐకి కేంద్రంతో మాట్లాడి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు? సిబిఐ విచారణకు సిద్ధమని చెప్తున్నారా పక్కన? 9 నెలలు అయింది శేఖర్ గారు, ఆల్రెడీ మేము ఏదైతే అమరావతి భూములకు సంబంధించి కూడా సిబిఐకి ఇచ్చాము, అదే విధంగా ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి, చంద్రన తోఫాల గురించి, అంతర్వేదుల రథం దగ్గర సంఘటన గురించి, ఇవన్నీ కూడా సిబిఐకి సంబంధించి ఉంది. అలా విధంగా ఎలపత్రేనికి సంబంధించినటువంటి మైనింగ్ దాని మీద సిబిఐ విచారణ స్టార్ట్ అయింది. సో వన్ బై వన్ వస్తాయి. ఇప్పుడు రాయపాటికి సంబంధించి మేమేమో అసలు ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఆల్రెడీ ఈడీకి సంబంధించి వాళ్ళందరూ ఈ రోజు రాయపాటికి సంబంధించి చేస్తా ఉన్నారు. సో ఎవరి దగ్గర నుంచి ఎవరెవరికి ఎంత ఎన్నికల్లో ఎంత డబ్బులు ముట్టినాయి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డబ్బులు పంపించేవాడు, ఇవన్నీ వన్ బై వన్ బయటకు వస్తాయి. వచ్చినప్పుడు జైలుకి పోతారు. మేమేం కక్ష సాధింపు చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేసుకుంటా వెళ్తా ఉంది. ప్రతిపక్షాలు అన్నాక ఖచ్చితంగా ఏదో ఒకటి బుర్రతల్లి ఆరోపణలు చేస్తా ఉంటాయి, కాబట్టి అవి మేము పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. దాంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీలో చేసే నాయకులు అసలు పట్టించుకోవాలి పనిలేదు. ఎందుకంటే నిరంతరం బుర్రతల్లే కార్యక్రమం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, కాబట్టి అవన్నీ మనం ఈరోజు పట్టించుకుంటా పోతే ఇంకా పెద్ద మరో పాయింట్ మీరు చెప్పిన దాంట్లో వెంకటరెడ్డి గారు, మరొక పాయింట్ మీరు చెప్పిన దాంట్లో టిడ్కో ఇల్లు కన్నా ఎక్కువ ఇచ్చాము మేము అనేది మీరు చెప్పారు. 450 గజాలు ఎంత లెక్క చెప్పారు, వాళ్ళు 300 ఎంత ఇస్తే ఓకే. మీరు సెంటు స్థలం ఇచ్చినా సెంటున్నర స్థలం ఇచ్చినా అచ్చెన్నాయుడు గారు చేసిన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి కోటలో మరుగుదొడ్డు అంత లేదు ప్లేస్ అని, అంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని కించపరిచారనుకోవాలా, లేదంటే నిరుపేదలు తీసుకుంటున్న ఇళ్ల స్థలాల పేరుతో నిరుపేదలను కించపరిచారనుకోవాలి, ఎలా చూడాలి అసలు ఈ కామెంట్? చాలా అసహ్యకరమైనటువంటి కామెంట్ అని చెప్పాలి సార్. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు, ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు చూస్తా ఉంటే నిజంగా అసహ్యం కలుగుతా ఉంది. పేదలు ఉండేటటువంటి ఇళ్ళని బాత్రూములతో పోల్చడం ఏంటండి, ఎంత నీచం. కాకపోతే పేదలు ఆ ఇంట్లో ఒక దేవుణ్ణి పెట్టుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు, ఆ ఇంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్ని పెట్టుకుంటారు, ఆ ఇల్లును ఒక దేవాలయంగా చూస్తారు. అటువంటి దాన్ని వీళ్ళు బాత్రూమ్ గా పోలిస్తున్నారంటే వాళ్ళ జీవిత ఆశయం, ఆ పేదవాడి జీవిత ఆశయం వాళ్ళ కళ్ళకు అంటారు పక్క ఇంట్లో నేను నిర్మాణం ఉండాలి అనేది. అది నేనే 10 సెంట్లో ఉండాలి, 100 సెంట్లో ఉండాలని ఎవరు కోరుకోరు. వాళ్ళకి సంబంధించి ఏమి ఉండాలి, ఒక బెడ్రూమ్ ఉండాలి, ఒక కేజీ కిచెన్ కు ఉండాలి, ఒక చిన్న వరండా లాగా ఉండాలి, ఇలా కోరుకుంటారు. మీరు ఆల్రెడీ మీ ఛానల్ తీసుకొని వెళ్ళారు, మీరు ఆ నోటల వచ్చి మీరు పరిశీలించారు. మీరు పరిశీలించినప్పుడు మీకు అంత మీకు చాలా అద్భుతంగా ఇల్లు కనపడింది. రేపు అదే ఇల్లుని అన్ని చోట్ల కట్టించిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మంచి ఇళ్ళని, అటువంటి పేదవాడి ఆశయాన్ని ఈరోజు నెరవేరుస్తా ఉంటే బాత్రూములతో పోల్చడం అంటే అచ్చెన్నాయుడు సైజుకి వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద బాత్రూములు ఉంటాయేమో కానీ ఆ బాత్రూముల సైజుల కంటే పెద్ద పెద్ద ఇల్లు ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. సో దయచేసి దాన్ని ఈ పేదలను అవమానకర వ్యక్తులు మాత్రం దయచేసి మాట్లాడవద్దు. ఎందుకంటే ఇది 31 లక్షల మంది కంటే దాదాపుగా 1 కోటి మందికి లబ్ధి చేకూరేటటువంటి కార్యక్రమం. ఈ దేశ చరిత్రలో ఒక బృహత్పరమైన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి ముందుకు వెళ్తా ఈరోజు దాదాపుగా 100 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతా ఉంది. అంటే ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ రోజు ఏదో ఒక విధంగా ప్రజల్లో దీన్ని డ్యామేజ్ చేయాలనో, లేదంటే వీళ్ళ పార్టీ మన కూడా కోల్పోతుంది కాబట్టి ఆ 30 లక్షల ఇల్లు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే ఇంకో 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళు మనుగడ సాధించడం కోసం ఇటువంటి నీచమైన ఆరోపణలు దయచేసి అసహ్యకరమైన ఆరోపణలు అయితే దయచేసి చేయవద్దు అచ్చెన్నాయుడు గారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.